Namaskaram. Eenews ki swagatham. Turpu Godavari Jilla Bikkuvali Vinayakudu Gudula Asla Em Jarigindi. Vinayakudu Garbha Gudula Satya Pramanam Em Jarigindi. Jarigina Drushyalu Ee Video Dwara Chuddam. Aapaina Maji Shasan Sabhyudu Sri Ramakrishna Reddy Palu Aropanalu Cheyadam Jarigindi. Andaru Mukhyanga Kapovaram Mining Visham Ade Vidhanga Na Hayamlo ప్యాకాడ్ క్లబ్లు అదే విధంగా మరి ప్యాకాడ్ క్లబ్లతో పాటు అక్రమ సారా వ్యాపారాలు నేను చేస్తున్నానని దానికి నాకు ముడుపులు అందుతున్నాయని అదే విధంగా ఎక్సైజ్ సిఐని సస్పెన్షన్ చేయించిన టైంలో ఆయన సూట్ కేసు తోటి నాకు మరి ముడుపులు చెల్లించాడని అంతేకాకుండా మిగతా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్లో నేను అమౌంట్ సీఎంకి ఇవ్వకుండా నేను మరి అందరూ కొంత కాజేశానని అంతేకాకుండా పామ్ ఆయిల్ రైతులకు సంబంధించి వారికి ఇచ్చిన అమౌంట్ నేను తగ్గించి ఇచ్చానని ఇటువంటి ఆరోపణలు చేశారు. దీనిపైన భగవంతుడు సాక్షిగా ఒక్క రూపాయి కూడా నాకు ముట్టలేదు, నాకు నా కుటుంబ సభ్యులకు ముట్టలేదు అని దైవ సాక్షిగా ముఖ్యంగా వినాయకుడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. అంతేకాకుండా నేను గతంలో మాజీ శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణారెడ్డి మీద నేను పలు ఆరోపణలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా లేఅవుట్ల దగ్గర ఎకరానికి 2 లక్షలు, అదేవిధంగా మైనింగ్ దగ్గర ఎకరానికి 2 లక్షలు, ఇంకా నీరు చెట్టు పథకంలో అయితే కోట్లాది రూపాయలు, ఇంకా మరి పలు అవినీతి కార్యక్రమాలతో పాటు మరి రైతులు పండించే ధాన్యంలో కూడా క్వింటాల్కి 10 నుంచి 15 రూపాయలు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మరి ఆయనకు ముట్టినియని నేను ఆరోపించడం జరిగింది. ఆ ఆరోపణలన్నీ కూడా వాస్తవాలు. మరి ఇది నా మనస్సాక్షిగా ముఖ్యంగా మరి ఎంతో ప్రసిద్ధమైనటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో దేవుడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఇందులో ఏదైనా పొరపాటు కానీ ఉండుంటే, ఇందులో నేను చెప్పింది అబద్ధాలైతే ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఒకవేళ అబద్ధాలు కాకపోతే అది ఆ భగవంతుడు నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళని శిక్షిస్తారు. అంతేకాకుండా ఈరోజు నా భార్య సమేతంగా వచ్చాను. ఇవన్నీ కూడా నా భార్య కూడా ఒక్కసారి తను కూడా ప్రమాణం చేస్తుంది. ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సాక్షిగా గణపతి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ గారి భార్య అయిన నేను ఆదిలక్ష్మిని. నేను కానీ నా భర్త కానీ ఎమ్మెల్యే అయిన సమయం నుంచి 24 నుంచి కూడా 1 పైసా కూడా మేము వెళ్ళవని చెప్పేసి నా భర్త చెప్పేవన్నీ కూడా నిజాలని వాస్తవాలని నేను ప్రమాణం చేస్తున్నాను. దేవుడు అనేవాడు ఉంటే మా మీద వచ్చిన అసత్యారోపణలన్నిటికీ శిక్షించాలని చెప్పి నేను నల్లపల్లి రామకృష్ణారెడ్డి. నేను 2014 నుంచి 2019 వరకు అనపత్తి నియోజకవర్గం శాసనసభ్యుడిగా వ్యవహరించడం జరిగింది. ఈరోజు అనపత్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను వ్యవహరిస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే కాపవరంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ భూమి ఉందో 200 ఎకరాలు, దాంట్లో అక్రమ మైనింగ్ సాగుతూ ఉంది. మరి అక్రమ మైనింగ్ సాగుతున్నప్పుడు నిరోధించాల్సిన బాధ్యత శాసనసభ్యుడికి లేదా? ఆయనకి సంబంధం లేకపోతే దాన్ని నిరోధించి దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇవాళ నేను ఆరోపణలు చేసిన తర్వాత చెప్పాలి.
ఆయన సబ్జెక్ట్ అంతా చెప్పారు నన్ను కూడా చెప్పలేదు రంగంపేట మండలం జీ దొంతమూరులో చెట్లప్పకొండ పైన అక్రమంగా రావలి తగ్గుతున్నాయి. సమీప జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇవాళ ఒక అరుణ కుమార్ అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. నియోజకవర్గంలో బ్యాక్ ఆడ క్లబ్లు 8 క్లబ్లు నిర్వహిస్తా ఉన్నారు. రంగంపేట మండలంలో ఎకరా భూమికి 4 లక్షలు తీసుకున్నది మీరు ప్రమాణం చేయలేదు. ఇవాళ 69 లక్షలు చేయడం జరిగింది. అదేవిధంగా పామాయిల్ అవుతుంది 2 కోట్లు ఇవాళ 50 లక్షలు మాత్రమే రైతులు జమ చేస్తున్నారు. రంగంపేట మండలంలో గ్రామ అక్రమాలు జరిగాయి. రంగంపేట మండలంలో చెరువులు అక్రమాలు జరిగాయి. కరెంటు మీద ప్రమాణం చేస్తా ఉన్నాను. జరగలేదని మీరు ఊరికి ఆరోపణలు చేస్తారని నేను సత్య ప్రమాణం చేస్తా ఉన్నాను వినాయకుడు సాక్షిగా. ప్రమాణం చెప్పండి.